దేవుడు అనేసరికి నన్ను నిర్మాణం చేసిన వాడే దేవుడు అని నేను ఎలాగైతే అనుకుంటానో స్త్రీలు కూడా నన్ను నిర్మాణం చేసిన వాడే దేవుడు అని స్త్రీ కూడా అనుకుంటది. అందుకనే స్త్రీని దేవుడు ఎలా నిర్మాణం చేశాడు, స్త్రీని దేవుడు ఏ విధంగా నిర్మాణం చేశాడు అన్న విషయాన్ని ఈరోజు మీకు చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. స్త్రీ నిర్మాణమును గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. ఏమండి, ఈ విషయంలో మనం యేసుక్రీస్తు ప్రభులు వారి దగ్గరికి వెళ్ళి ఒక సలహా అడిగితే, యేసుక్రీస్తు ప్రభులు వారు స్త్రీ నిర్మాణం కోసం చక్కగా వివరించాడు, స్త్రీ నిర్మాణం కోసం ఒక క్లూ ఇచ్చాడు. ఏంటా క్లూ అంటే, మత్తయి రాసిన సువార్త 19వ అధ్యాయము మత్తయి గారు రాసిన సువార్త 19వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చూద్దాం. మత్తయి గారు రాసిన సువార్త 19వ అధ్యాయము 4వ వచనం. ఆయన అనే పదం ఎవరికి వర్తిస్తుంది అంటే దేవుడు, దేవుడు సృజించిన వాడు, దేవుడు సృజించాడు ఆడు ఆది నుండి అంటే ప్రారంభము నుండి వారిని పురుషునిగాను స్త్రీనిగాను సృజించనని. పురుషుణ్ణి పురుషునిగా నిర్మాణం చేశాడు, స్త్రీని స్త్రీగా నిర్మాణం చేశాడు. స్త్రీ పురుషులను ఒక్కసారే నిర్మాణం చేయలేదు, స్త్రీ పురుషులు ఇద్దరిని కూడా ఒక్కసారి నిర్మాణం చేయలేదు. పురుషుణ్ణి నిర్మాణం చేసిన తర్వాతే స్త్రీని చేశాడు. అర్థమవుతుందా? ఇప్పుడు మీకు సమాజంలో పెళ్లి చేస్తున్నప్పుడు కూడా పురుషుడు పెద్దడై ఉండాలి, స్త్రీ చిన్నదై ఉండాలి. పురుషుని వయసు ఎక్కువ ఉండాలి, స్త్రీ వయసు తక్కువ ఉండాలి కదా. పురుషునికి 21 సంవత్సరం ఉంటే స్త్రీకి 18 సంవత్సరాలు అయితే పెళ్ళిళ్ళకి వచ్చిన వయసు అంటారు. అంటే పురుషుడికి వయసు ఎక్కువ ఉండాలి, స్త్రీకి వయసు తక్కువ ఉండాలి అని ఎలా నిర్ణయించారు అంటే, ముందు పురుషుడిని దేవుడు చేశాడు, తర్వాతే స్త్రీని చేశాడు. ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు ఏమనంటే, పురుషుణ్ణి పురుషునిగా చేశాడు, స్త్రీని స్త్రీగా నిర్మాణం చేశాడు అని చెప్పేస్తున్నాడు. మరలా చదువుదాం చూడండి, సృజించిన వాడు ఆది నుండి వారిని పురుషునిగాను స్త్రీనిగాను సృజించననియు. ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది మనకి, ఈ నరులను సృజిస్తున్నప్పుడు ముందుకుంట దేవుడు నరుణ్ణి సృజించాడు. అర్థమవుతుందా? నేల మంటితో నరుణ్ణి నిర్మాణం చేసి వారి నాసికా రంధ్రములలో జీవవాయువును ఓదగా నరుడు జీవాత్మాయను. మొదటి మానవుని పుట్టుక కోసం చాలాసార్లు చెప్పాను, ఇప్పుడు నారీ పుట్టుకను గూర్చి ఒకసారి వివరణలోనికి వెళ్ళచ్చు. నారీ పుట్టుకకు ముందు అంటే స్త్రీ పుట్టుకకు ముందు, స్త్రీని నిర్మాణం చేయక ముందు ఒకసారి బ్యాక్గ్రౌండ్ హిస్టరీలోకి వెళతాయి మనం. దయచేసి ఆదాము దగ్గరికి వెళ్దాం. ఆదికాండము తీశారా 2వ అధ్యాయము 19వ వచనం. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టినో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. జీవము గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టినో ఆ పేరు దానికి కలిగెను. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేర్లు పెట్టెను. అప్పటికింకా స్త్రీ నిర్మాణం జరగలేదు, అప్పటికింకా స్త్రీ లేదు. పేర్లు పెట్టే సమయములో సృష్టిలో ఉన్న జంతు జలాలన్నిటికీ కూడా పేర్లు పెట్టే సమయములో స్త్రీ పుట్టుక అనేది జరగలేదు. ఇప్పుడు స్త్రీ పుట్టుకకు మూలం పడుతుంది చూడండి, స్త్రీ పుట్టుకకు మూలం పడుతుంది. అప్పుడు
అయినను ఆదామునకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయెను. ఇప్పుడు సాటి అయిన సహాయము అతనికి లేకపోయెను అన్న విషయం మనకు తెలిస్తే ఎందులో సాటి అయిన సహకారి అన్నారు? దేవుని పనిలో సాటి అయిన సహాయము. సహాయము భార్య ఎవరు? సహాయము. సాటి అయిన సహాయము అతనికి లేకపోయాను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలగజేసి. ఫస్ట్ సజ్జన్ ఎవరు? ఫస్ట్ సజ్జన్ ఎవరు చెప్పాలి? ఈరోజు మనకి ఆపరేషన్స్ చేస్తున్నారు చాలా మందికి. ఆపరేషన్స్ చేస్తున్నటువంటి మనకు తెలియవలసిన విషయం ఏంటి అంటే, జేమ్స్ సింప్సన్ అనేటువంటి ఒక క్రైస్తవ శాస్త్రవేత్త పుట్టక ముందు ఆపరేషన్లో చాలా దారుణంగా చేసేవారు. చాలా దారుణం. యుద్ధం జరిగినప్పుడు ఆ యుద్ధంలో ఆ ఫిరంగీలకు ఆ తుపాకీలకు ఆ కాలో చెయ్యో ఇరిగిపోతే అది మొత్తం సెప్టిక్ అయిపోతే కాలును చేతిని గట్టిగా పట్టుకుని బలవంతంగా నరికేసేవారు. ఎందుకంటే ప్రాణం పోయే కన్నా కొద్దిసేపు నిప్పుని భరించక తప్పదు. జేమ్స్ సింప్సన్ అనే శాస్త్రవేత్త పుట్టేంత వరకు క్లోరోఫామ్ కనుగొనేంత వరకు, ఈ క్లోరోఫామ్ ఎప్పుడైతే కనుగొన్నాడో కనుగొన్న కాడి నుంచి నానస్థియా ఇచ్చి మత్తుని ఇచ్చి ఆపరేషన్ చేయడం మొదలెట్టారు. అంతకుముందు అయితే చాలా దారుణం. చూడండి, మీరు కూడా ఊహించుకోండి, మీకు ఆపరేషన్ చేస్తున్నప్పుడు మొత్తం ఇవ్వకుండా రెండు కాళ్ళు రెండు చేతులు పట్టుకుని గట్టి పట్టేసుకుని కడుపు బర 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 మనం కూసేస్తున్నారు అనుకోండి, అసలు ఉండగలవా? మంచానికి బంధించేసేవారు అప్పుడు పూర్వీకులు. కానీ ఆపరేషన్ చేసేటప్పుడు ఖచ్చితంగా మత్తు ఇవ్వాలి. ఆపరేషన్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా మత్తు లేకపోతే మనిషి తట్టుకోలేడు అని దేవుడు మొట్టమొదటగా ఆపరేషన్ థియేటర్కే ఆదామును తీసుకెళ్ళాడు. ఆదామును తీసుకెళ్ళిన తర్వాత ఎందుకు ఆపరేషన్ ఎందుకు చేస్తున్నాడు? మీకు డౌట్ రావాలి. 24 గంటలు నిప్ప, లేకపోతే కిడ్నీలో రాళ్ళు ఉన్నాయా? ఎందుకంటే ఈ జబ్బులు ఏమప్పుడు లేవు. ఎందుకు లేవు? అది గంటలో చూడండి, మీరు చాలా విషయాల్లో చెప్తుంటాడు ఇది మంచిది ఇది మంచిది ఇది మంచిది, ఈ చెట్ల ఫలంలో దేనైనా నిరభ్యంతరంగా తినచ్చు. నువ్వు డౌట్ పడక, మనకు కొన్ని డౌట్స్ ఉంటాయి అవునా? ఇప్పుడు శీతాకాలం ఏమొస్తాయి మనకి? సీతాఫలాలు వస్తాయి. తినాలంటే భయం. ఎందుకు? రొంప చేస్తుందని. అసలు సీజన్ ఎలాగుంది? వైరల్ ఫీవర్స్ అవునా? ఎటువంటి ఫీవర్స్ ఉన్నాయి ఇప్పుడు? ఇప్పుడు సెల్స్ తగ్గిపోతున్నాయంట, ప్లేట్లెట్స్ తగ్గిపోతున్నాయంట, టైఫాయిడ్ వస్తుందంట, మలేరియా వస్తుందంట. ఈ జబ్బులు ఏమి లేవు అప్పుడు, ఈ రోగాలు ఏమీ లేవు. రోగం వస్తే స్ట్రెచ్చర్ ఎక్కిస్తారు, స్ట్రెచ్చర్ ఎక్కించిన తర్వాత ఆపరేషన్ చేస్తారు అంతే కదండి. కిడ్నీలో రాళ్ళన్నంటే ఆపరేషన్ చేస్తారు, లేదా గుండె నొప్పి వచ్చిందంటే ఆపరేషన్ చేస్తారు, ఏదైనా స్ట్రెచ్చర్ ఎక్కిస్తారు. కానీ ఆదాముని ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్ళింది అతని శరీరంలో ఉన్న రోగాన్ని నయం చేయడానికి కాదు, అతని శరీరములో నుంచి ఒక స్త్రీ నిర్మాణం చేయడం కోసం ఆపరేషన్ థియేటర్ తీసుకెళ్ళాడు. అర్థమైందా? ఏమండే, కొంతమంది తల్లులు ఈ మధ్యకాలంలో నేను విన్న సందర్భం, పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ పురుషులే చేయించుకోవచ్చు కదా, స్త్రీలు ఎందుకు చేయించుకోవాలి? ఆపరేషన్ స్త్రీలు ఎందుకు చేయించుకోవాలి, పురుషులే చేయించుకోవచ్చు కదా అన్న మాట వచ్చింది. అసలు మీకోసం మొట్టమొదటిగా ఆపరేషన్ చేయించుకుంది ఎవరో? పురుషుడు. చూసారా, మొట్టమొదటి ఆపరేషన్
అర్థమవుతుందా? క్యాజువల్ అవ్వమ్మ స్త్రీ ఓం భీం మంత్రకాళి అనేసరికి టప్పున ప్రత్యక్షం అయిపోలేదు, లేదా పాదం తాకిన వెంటనే రాయి సైతం స్త్రీగా మారిపోలేదు. అవన్నీ కల్పితాలు. అర్థమవుతుందా? ఇలా ఇలా అనేసరికి ప్రత్యక్షం అయిపోతారు స్త్రీలు. అలా ప్రత్యక్షం అయిపోలేదు. ఆపరేషన్ చేసిన తర్వాత 3-4 రోజులు బెడ్ రెస్ట్ ఉండాలి. ఇప్పుడు ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్ళాడు ఎవరో దేవుడు. ఇప్పుడు ఆపరేషన్ థియేటర్లో ఒక శాస్త్రీయమైనటువంటి విషయాన్ని తెలియపరుస్తున్నాడు. ఏ దేవుడు తనకున్న మహిమ ద్వారా ఆ పురుషుల్లో నుంచి స్త్రీని తక్కువని తీసేయచ్చు కదా. అంత శ్రమ పడవలసిన అవసరం ఏంటి? మత్తు ఇవ్వడం అవసరం ఏంటి? మత్తు ఇవ్వకుండా లోపల ఉన్న ఎముకను ఎరగొట్టడం అవసరం ఏముంది? ఎముకను తీయవలసిన అవసరం ఏముంది? ఏమండి అంతా శాస్త్రీయంగా ఉండాలి, ఆధారాలతో ఉండాలి. ఏది కూడా బైబుల్లో ఏ విషయం కూడా శాస్త్రీయమైన విరుద్ధంగా ఉండకూడదు. ఎందుకంటే ఈ వాక్యాన్ని బోధిస్తున్న నా పిల్లలు సిగ్గుపడన కరలేని పనివానిగా. ఎలా సిగ్గుపడ అవసరం లేదు. ఈరోజు కొంతమంది మతోన్మాదులు బోధిస్తున్నారు. నెక్స్ట్ పాయింట్కి వెళ్దాం. తర్వాత ఒక విషయం చెప్తూ, మీ గ్రంథాల్లో పిల్లలు ఎక్కడి నుంచి పడితే అక్కడి నుంచి పుట్టేస్తా ఉంటారు, కొండల్లో నుంచి వీర్యంలో నుంచి పుట్టేస్తా ఉంటారు అని చెప్పి చెప్పారు. మా గ్రంథాల్లో కాదు నాయన, ఇప్పుడు డెవలప్ అయినటువంటి మోడర్న్ సైన్స్లో కూడా సరోగసి అద్దె గర్భాలని లేకపోతే టెస్ట్ ట్యూబ్ బేబీలని చెప్పి పిల్లలను పుట్టిస్తున్నారు. అంటే మరి ఇవన్నీ సైన్స్ ప్రకారంగా ప్రూవ్ అవ్వకముందు మేము ఇట్లా సంతానోత్పత్తి చేస్తాము అని చెప్పి డాక్టర్లు చెప్తే ఈయనేమనేవాడు అప్పుడు, ఏంటి గొట్టాల నుంచి పిల్లలు పుట్టేస్తారా, ఏంటి గర్భాలు మార్చేసి పిల్లలు పుట్టించేస్తారా అనేవాడు అనమాట. ఇప్పుడు సైన్స్ డెవలప్ అయ్యి అవన్నీ రుజువులైనవి కనుక ఇప్పుడేం మాట్లాడడు. అట్లాగే హిందూ గ్రంథాల్లో కూడా అంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉంది ఆ రోజుల్లో. మరి సాధారణ ప్రసవాలు కాకుండానే అద్దె గర్భాల ద్వారా పిండాలను భద్రం చేయడం ద్వారా రకరకాల మార్గాల్లో పిల్లలను పుట్టించారు. వాళ్ళ దగ్గర అంత టెక్నాలజీ ఉంది. మరి బైబిల్ సైన్స్కి విరుద్ధం కదా, ఇవన్నీ వాళ్ళకి తెలియదు కదా. ఏమండి కరుణాకర్ గారు, మీకు ఏం తెలిసి మాట్లాడుతున్నారండి? ఏం చదువుకున్నారు మీరు? నాకు అర్థం కాదు. తల్లి గర్భం లేకుండా పిల్లలు ఎక్కడ పుట్టరండి. టెస్ట్ బేబీలైనా ఏం చేసినా సరోగసి అయినా ఇంకోటైనా ఇంకోటైనా ఖచ్చితంగా తల్లి గర్భం కావాలండి 9 నెలలు. అర్థమవుతుందండి. అంతేగాని కొండలోను గడ్డిలోను చెట్ల మీద పుట్ల మీద పుట్టారండి. మీరు ట్రై చేయండి పోనీ. మీది అప్పుడే అంత అడ్వాన్స్ సైన్స్ అయితే ఇప్పుడు ఇంకా అడ్వాన్స్ అయిపోవాలి కదా. ఏదో కొండలో పెట్టండి, ఏమైనా ట్రై చేయండి మీరు. లేకపోతే ఒక చెట్టు మీద పుట్ట మీద ట్రై చేయండి మీరు. ఏదో ప్రయోగం చేసి చూపించండి, అప్పుడు మాట్లాడండి. మా గ్రంథాలు ఇప్పుడో అప్డేట్ అయిపోయాయి, ఎవరికైనా చెప్తే నవ్విపోతారండో. మీరు ఏమైనా సంతాల సాపల్య కేంద్రాల దగ్గర కానీ ఇలాంటి పాంప్లెట్లు పంచారు కనుక కొండల్లోను చెట్లలోను గడ్డి మీద మా వాళ్ళు ఎలా పడితే అలాగా పుట్టించేయగలరు, ఆ శక్తి సామర్థ్యాలు మా దగ్గర ఉన్నాయి, ఇది మేము ఇప్పుడు అప్డేట్ అయిపోయింది చెప్పమని అన్నారనుకోండి, వాళ్ళు నవ్విపోతారు. అనవసరంగా అభాసుఫలు అయిపోయారు, ఇలాంటి ప్రయోగాలు కానీ మొదలెట్టారు కనుక అవధ స్వామి మన దగ్గర. అదంతా కల్పితాలు. ఎలాంటి కల్పితాలో చెప్పనా? భాగవతం 3వ స్కంధం 689వ పద్యంలో కృష్ణుడికి హిరణ్యాక్షుడికి యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధం జరుగుతున్నప్పుడట మొత్తం అంతా చీకటి కమ్మేసి మొత్తం ప్రపంచం అంతా అదో రకంగా అయిపోయి ఏంటో మరి వీళ్ళు ఎప్పుడు యుద్ధాలు చేసినా ఆకాశం నలిపెక్కిపోతుంటుంది, ప్రపంచం మొత్తం స్మాష్ అయిపోతుంటుంది, కొండలు ఎగిరిపోతుంటాయి, అడవులు కదిలిపోతుంటాయి. విచిత్రం ఏమంటే ఆకాశం నుండి మలమూత్రాలు కురిశాయట. ఇంకెంతకంటే దరిద్రం ఏముంటుందండి బాబు. మరి అప్పుడు కింద ఉన్న ప్రజలందరూ ఏం చేశారో ఎక్కడ పోయారో తెలియదు. మన గ్రంథాలు భారతదేశానికి పరిమితం కాబట్టి భారతదేశంలోనే కురిసాయో లేకపోతే మిగిలిన దేశాలన్నిట కురిసాయో మరి ఆ రెఫరెన్స్ ఇచ్చాను కదా, మీరు చదువుకొని చూసుకోండి. ఆకాశం నుండి మలమూత్రాలు కురిసేట, మరి ఎవరు వెళ్ళినాయో ఏ సెప్టిక్ ట్యాంకుల నుంచి వచ్చాయో మీరు చూసుకోండి. అవి ఇలాంటివన్నీ రాసేసి ఏం చెప్తారు మీరు? మహాజ్ఞానం ఎప్పటి నుంచో ఉంది మా దగ్గర, సంవత్సరాల పూర్వమే మేము చాలా అప్డేట్ అయిపోయాం. ఇంతవరకు వడగళ్ళని చూసాం, మామూలుగా వర్షం పడడం చూసాం, కానీ ఈ మలమూత్రాల వాళ్ళని ఇప్పుడు మరి మేము ఎప్పుడు చూడలేదు సార్. మరి మీ ఏరియాలో ఏమైనా కురుస్తాయేమో చూడండి. అంటే పూల వాళ్ళని కురుస్తాయని చదివాం, కానీ ఇందులో ఇలాంటి వాళ్ళని కూడా కురుస్తాయని చదువుతున్నాం. పోన్లేండి, ఏమైనా కురిపించగలరు? మీ దగ్గర ఉన్నంత టెక్నాలజీ ఎవరి దగ్గర ఉంది చెప్పండి. ఎప్పుడో పూర్వకాలమే మహా టెక్నాలజీ రాశారు మన గ్రంథాల్లో.
బిడ్డలు దేవుని శక్తి వల్ల పుట్టక్కర్లేదు, తల్లి గర్భంలో నుండి పుట్టక్కర్లేదు, కొండల్లో నుంచి పుట్టేస్తారు, గడ్డిలో నుంచి పుట్టేస్తారు, వీర్యంలో నుంచి పుట్టేస్తారు, నేల మీద వీర్యం పడిపోయినా పుట్టేస్తారు, ఎలా పిల్లలు పుట్టేస్తారని రాసేసుకున్న మహాదివ్య గ్రంథాలు మన దగ్గర పెట్టుకుని మనం ఇతర గ్రంథం గురించి మాట్లాడటం ఏమంత బాగుందండి? సిగ్గుపడాలి విషయంలో, కానీ బైబుల్ విషయానికి వచ్చేసరికి మాత్రం సిగ్గుపడవలసిన పనివానిగా సిగ్గుపడవలసిన అవసరమే లేదు. బైబుల్ విషయానికి వస్తాయి, ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్తున్నారు దేవుడు. ఇప్పుడు ఆదాంని తీసుకెళ్ళి ఏం చేస్తున్నాడు చూడండి, తీసుకెళ్ళి ఏం చేస్తున్నాడు అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలగజేసి అతడు నిద్రించినప్పుడు జాగ్రత్తగా వినాలి. అతడు నిద్రించినప్పుడు అద్భుతమైన మాట అండి. నాకు ఆపరేషన్ జరిగిందన్న సంగతి మీకు తెలుసు. నెల్లిపూడిలో సువార్త ప్రకటించడానికి అన్నయ్య, ఏలి అన్నయ్య, జగనాలు అందరూ తీసుకెళ్ళినప్పుడు సడన్గా నాకు నొప్పి వచ్చేసింది, తెలుసు కదా. హఠాహుటిగా తీసుకొచ్చేసారు. తీసుకొచ్చిన తర్వాత ఒకరోజు రెండు రోజుల తర్వాత ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్ళారు నన్ను. తీసుకెళ్ళిన తర్వాత నాకు మత్తునిచ్చారు, తిమ్మిరినిచ్చారు, థియేటర్లో తిమ్మిరినిచ్చారు. సినిమా థియేటర్ కదా ఆపరేషన్ థియేటర్, తిమ్మిరినిచ్చిన తర్వాత కాలు మీద ఎరగల కొడుతున్నాడు ఆయన. ఏమ్మ తిమ్మిరి ఎక్కిందా అని అడిగాడు. నాకు స్పర్శ తెలుస్తుంది. మళ్ళీ 5 నిమిషాలు పోయిన తర్వాత వచ్చి కాలు మీద పిడి సుచుకుని కూర్చాడట. నాకేమనిపించలే. అప్పుడు ఇతనికి తిమ్మిరెక్కింది అంటే వాళ్ళు నిర్ధారించుకున్నారు నాకు తిమ్మిరెక్కిందా లేదా, నాకు మత్తు వచ్చిందా లేదా నిర్ధారించుకున్నప్పుడు దేవుడు కూడా నిర్ధారించుకుంటున్నాడు చూడండి. అతడు నిద్రించినప్పుడు అబ్బా మత్తునిచ్చాడు, గాఢ నిద్ర కలగజేశాడు. కలగజేసిన తర్వాత పాయింట్ చెప్తున్నాడు చూడండి, అతడు నిద్రించినప్పుడు అన్నాడంటే నిద్రపోకుండా ఆపరేషన్ చేస్తే కూ కేక అంటాడు. అవునా? గిలగిలాడిపోతారు. అతడు నిద్రించినప్పుడు, నిద్రపోతున్నప్పుడు ఆపరేషన్ చేస్తున్నాడు చూడండి. స్త్రీ నిర్మాణం కోసం మాట్లాడుతున్నాను నేను. అలాగే ఆపరేషన్ చేస్తున్నాడు చూడండి ఆయన. అతను నిద్రించినప్పుడు అతన్ని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి తీసాడా విరిచాడా? అద్భుతం కదా. ఒక దానిని తీసి అంటే చాలా భద్రంగా తీసాడు, చాలా జాగ్రత్తగా తీసాడు. అవయవాలు చాలా సున్నితమైనవి తెలుసా? మీరు నాగదేవి థియేటర్ దగ్గర ఒక రాయల్ హాస్పిటల్ ఉంటుంది, మీరు ఎప్పుడైనా వెళ్తే చూడండి. లోపల ఆపరేషన్ జరుగుతుంటే కింద బయట టీవీలో చూపిస్తూ ఉంటారు వాళ్ళు, జరుగుతున్న ఆపరేషన్ని టీవీలో చూపిస్తూ ఉంటారు వాళ్ళు. ఆ కొవ్వు ఎంత పెరిగిపోయిందో, ఆ కెమెరా వెళ్ళడం చూస్తుంటే ఆ కెమెరా వెళ్తున్నప్పుడు మనకి తీసుకొచ్చేస్తుంది. లోపలికి వెళ్ళి దాన్ని కట్ చేయడం, దాన్ని జాగ్రత్త పట్టడం, చాలా జాగ్రత్తగా ఒక్కొక్క పొర విప్పి నాకు అనిపించింది. రాయల్ హాస్పిటల్కి వెళ్ళి చూస్తే నిజంగా డాక్టర్లకు నమస్కరించాలనిపించింది. అబ్బా ఏం జ్ఞానాన్ని పెట్టాడు దేవుడు అనిపించింది. కెమెరా పంపిస్తూ ఉంటారు, ఎక్కడైనా చిన్నది కొంచెం ఇబ్బంది అయ్యింది అంటే అక్కడి నుంచి బ్లడ్ కారిపోతుంటే మళ్ళీ అక్కడ మిషన్ల ద్వారా మళ్ళీ దాన్ని బ్లడ్ రాకుండా జాగ్రత్త పెట్టి, ఎందుకంటే బ్లడ్ వస్తే అక్కడ అంతా మొత్తం అంతా కూడా లోపలికి వెళ్ళడానికి ఉండదు, ప్రాణానికి ప్రమాదం. అవయవాల లోపల నుంచి అత్యంత జాగ్రత్తగా ప్రేగుల్లో నుంచి జాగ్రత్తగా తీసుకెళ్తాడు. చాలా జాగ్రత్తగా చేస్తారు. అందుకనే ఎంబీబీఎస్ సర్టిఫికెట్ ఎవరికెవరు గమ్ముని, సర్జన్స్ అంటే ఎవరికెవరు గమ్ముని. వాళ్ళు చాలా స్కాలర్స్ అయి ఉంటారు. వాళ్ళని ఒకసారి మీరు అబ్జర్వేషన్ చేయండి, చాలా స్ట్రెస్తో ఉంటారు వాళ్ళు.
అవయవాలు చాలా సున్నితమైనవి. ఎంత సున్నితమైనవో చెప్పమంటారా? ఎంత సున్నితమైనవంటే ఎముకలను సెక్యూరిటీగా పెట్టాడు. చాలా సున్నితమైనవి. అలాంటి సున్నితమైన అవయవాలలోనికి అత్యంత సున్నితమైన అవయవాలలోనికి దేవుని హస్తం వెళ్ళి అక్కడ నుండి ఎముకను తీయాలి. సరే మళ్ళా చదవండి. అతనికి గాఢ నిద్ర కలగజేసి అతని నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలో నుంచి ఒకదానిని తీసి ఆ పదజాలం చూడండి, నిజంగా అద్భుతం. డాక్టర్లో కూడా ఆశ్చర్యపోయేటువంటి ఆపరేషన్ ఎంత ఉంది అంటే స్త్రీ నిర్మాణం. డాక్టర్ సైతం ఆశ్చర్యపోతారు. స్త్రీ పుట్టుకను గురించి మాట్లాడుతున్నా, చూసారా ఎంత కేర్ తీసుకున్నాడో, ఎంత కేర్ తీసుకున్నాడో. ఎందుకంటే ఆదాముకు హాని జరగకూడదు, అంతేనా? ఆదాముకు హాని జరగకూడదు. కానీ చాలా కేర్ఫుల్గా ఆ యొక్క ఎముకను తీశాడు, అతని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును, ఏ చోటును చెప్పాలి, ఏ చోటును? ప్రక్కటెముకను తీస్తే ఆ చోటు ఏమైపోద్ది? ఏమవుద్దండి? ఖాళీ అవుద్ది. ఆ చోటు ఏమవుద్ది? ఖాళీ అవుద్ది. ఖాళీ అయినటువంటి ఆ చోటుని ఎలా పోర్చాలి? మళ్ళీ అతని మాంసంలో నుంచే పోర్చాలి. చూడండి, కొంతమందికి పాన్పరక్ తింటాం అంటారు. పాన్పరక్ కానీ సిగరెట్లు కానీ కలుస్తూ ఉంటారు. కలుస్తున్నప్పుడు సిగరెట్ పెట్టి మీద ఉంటుంది, స్మోకింగ్ ఈజ్ ఇంజురియస్ టు హెల్త్ అని ఉంటుంది. ఆ సిగరెట్ పెట్టి మీద మీరు బొమ్మను చూసారనుకోండి, చాలా అసహ్యకరంగా ఉంటాయి. ఒక బొమ్మను చూపిస్తూ ఉంటాడు ట్రైన్లో, ఇక్కడ నుంచి పురుగు ఈ పక్క వెళ్ళి వచ్చిపోతుంటుంది, చాలా అసభ్యకరంగా ఉంటుంది. ఒరే అబ్బాయి, ఈ విధంగా నువ్వు సిగరెట్లు తాగావంటే ఇలా ఎలా సిగరెట్లు తాగి నీకు జబ్బు తెచ్చుకున్నాడు? నీకు అది ఇష్టపడి సిగరెట్లు తాగేవాడిలాగా ఉంటే తాగు, తర్వాత నీ పరిస్థితి ఇదే అని చెప్పడానికి బొమ్మేస్తారు అక్కడ. అలా సిగరెట్లు తాగి గోవంత భయంకరమైపోయి సాయి హాస్పిటల్కి వచ్చాడండి ఒకడు. అని ఫోటోలు తీసుకున్నారు కొంతమంది. ఈ దీనికి ఆపరేషన్ చేయాలి. ఇదంతా కోసేసారు, ఇదంతా కోసేసారు ఇలాగా కోసేసి ఈ దీన్ని మళ్ళీ పోర్చడానికి ఏం చేశాడు అంటే తొడలో ఉన్న మాంసాన్ని తీశాడు. ఏ మాంసాన్ని తీశాడు? తొడలో ఉన్న మాంసాన్ని తీశాడు. తన శరీరములో పోయినటువంటి ఒక మాంసాన్ని మరలా తన శరీరంలోంచి తీసి తొడలో ఉన్న మాంసాన్ని ఇక్కడ అతికిచ్చాడు. అర్థమవుతుందా? ఇక్కడ అతికిచ్చారు. శరీరానికి మాంసం పూడ్చుకునేటువంటి ఒక చక్కనటువంటి ఒక ప్రాసెస్ పెట్టాడు దేవుడు. అద్భుతమైనటువంటి నిర్మాణంలో ఏదైనా పుడుకుపోతుంటే చూడండి, ఇక్కడ మీకు ఏదైనా దెబ్బ తగిలిందనుకోండి, మీకు తెలియకుండా అన్నది ఏమవుతుంది? జాయిగా పుడుకుపోతూ ఉంటుంది, జాయిగా పుడుకుపోతూ ఉంటుంది. అర్థమవుతుందా? అలా చక్కగా పుడుకుపోయి ఏమవుతుంది? కొన్నాళ్ళకి అసలు పుండే వచ్చిందా అన్నట్టుగా ఉండదా? ఇది మనం చూడలేదా? ఎముకిల్లిపోయినా అది కదా అతుకుపోతుంది. లోపలికి వెళ్ళి ఎవడు అతికించడం? నువ్వు అద్దుకునేటట్లు కడతావు అంతే, కట్టు కడతావు అంతే. అది కదలకుండా స్క్రూలు వేస్తారు అంతే, అంతేనండి. ఏమండి, చర్మాన్ని అక్కడ మళ్ళీ పెట్టాడు, మాంసాన్ని పూడ్చాడు అక్కడ. ఎంత శాస్త్రీయంగా ఉందో చూసారా బైబులు? చూడండి అక్కడ ఆ ఎముకను తీసిన తర్వాత ఖాళీ అయిపోయిన ఆ ప్లేసులో, ఆదాము శరీరంలో ఖాళీ అయిపోయిన ఆ ప్లేసులో, అర్థమవుతుందా? ఆదాము శరీరములో ఖాళీ అయిపోయిన ఆ ప్లేసులో నుంచి
ఏం చేశాడు? మాంసంతో పూడ్చి, మాంసంతో పూడ్చి చేశాడు. ఆదాం పని అయిపోయింది, ఆదాముతో పని లేదు. ఇక ఆదాము ఎముకను మాత్రమే తీశాడు. ఆదాము ఎముకను మాత్రమే తీసి మాంసంతో పూడ్చి చేశాడు. పూడ్చి చేసి ఆదాం పని అయిపోయింది. ఇక్కడ ఒక చిన్న షాకింగ్ న్యూస్ చెప్తాను, జాగ్రత్తగా అండి. ఎముకనే ఎందుకు తీశాడు? ఎముకనే ఎందుకు తీశాడు చెప్పలే. ఎముకనే ఎందుకు తీశాడు తెలుసా? అసలు రక్తం పుట్టేది ఎందులో తెలుసా? రక్త నిర్మాణం జరిగేది ఎందులో తెలుసా? ఎందులో నుంచి? ఎముకలలోనే రక్తం పుడుతుంది. రక్తానికి మరో పేరు ఏంటో తెలుసా? నా ప్రాణము. అర్థమైందా? నా ప్రాణము. ఎముకలు తీయడానికి మూలం ఆదాములో ఉన్న ప్రాణాన్ని తీసి అవ్వను తీసాడు. ఈ విషయం ప్రతి స్త్రీకి తెలియదు. అర్థమవుతుందా? పురుషునిలో ఉన్న ప్రాణమే నువ్వు. అందుకనే అంటాడు ఏమన్నా తెలుసా, అందుకనే అంటాడు దేవుడు ఏమన్నా తెలుసా, పురుషుడు తన తల్లిని తన తండ్రిని విడిచి తన భార్యను హత్తుకున్నను, ఎందుకంటే అతని ప్రాణమే నువ్వు. అతని ప్రాణమే నువ్వు. ఆ రిలేషన్ ఉండాలి. ఆ రిలేషన్ కోసం దేవుడు పురుషుల్లో ఉన్న ఎముకను తీసి స్త్రీగా నిర్మాణం చేశాడు.